Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP Adhyaksha Padaviki Poti Chestadata EC ki Raghurama Lekha. YCP Rebel MP Raghurama Krishnam Raju Kendra Ennikala Sanganiki Lekha Rasaru. YSRCP paina spashtata ivvalani koraru. Yuvajana Shramika Raitu Congress Party ni gata plenarilo YSR Congress ga marchutu nirnayinchina amshanni lekhalo prastavincharu. Dinipaina party nunchi adhikarikanga samacharam unda ani lekhalo spashtata koraru. Enikala sangham రికార్డుల మేరకు పార్టీ పేరు ఏముందనేది స్పష్టత ఇవ్వాలని కోరారు. అదే సమయంలో పార్టీ అధ్యక్ష ఎన్నికకు సంబంధించి రఘురామ సందేహాలు లేవనెత్తారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉన్నానని రఘురామ పేర్కొన్నారు. ఎంపీ రఘురామరాజు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్కు రాసిన లేఖలో పలు అంశాలను ప్రస్తావించారు. పార్టీ ప్లీనరీ సమయంలో జీవితకాల పార్టీ అధ్యక్ష పదవికి ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ప్రకటన చేశారని లేఖలో పేర్కొన్నారు. తరువాతి కాలంలో వైసీపీ మరో ప్రధాన కార్యదర్శి సజ్జల చేసిన వ్యాఖ్యలను లేఖలో వివరించారు. జీవితకాల అధ్యక్ష పదవికి ఎన్నికలు చేపట్టినా ఎన్నికల తరువాత నాయకుడు ఆ పదవికి ఒప్పుకోలేదని చెప్పిన విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇద్దరు నేతల వ్యాఖ్యలను పరిగణలోనికి తీసుకుని జీవితకాల అధ్యక్ష పదవికి చేపట్టిన ఎన్నికలు చెల్లవని రఘురామ తన లేఖలో స్పష్టం చేశారు. ఈ రెండు ప్రకటనల ద్వారా జీవితకాల అధ్యక్ష పదవికి ఎన్నికలు చెల్లవని పేర్కొన్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం పార్టీ అంతర్గత ఎన్నికలు నిర్వహించేలా తమ పార్టీకి ఆదేశాలు ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని రఘురామ కోరారు. ఎన్నికలు నిర్వహిస్తే తాను పోటీకి సిద్ధమని స్పష్టం చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కారణంగా తాను అధ్యక్ష పదవికి పోటీకి అర్హుడిగా పేర్కొన్నారు. రఘురామ అటు ప్రభుత్వం ఇటు పార్టీ వ్యవహారాల్లో వైసీపీ నాయకత్వాన్ని ఇరుకన పెట్టే వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఢిల్లీ కేంద్రంగా ఆయన ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను టార్గెట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు రఘురామ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్కు రాసిన లేఖపైన చర్చ సాగుతోంది. దీనిపైన ఎన్నికల సంఘం వైసీపీ ఏ రకంగా స్పందిస్తాయో చూడాలి.